ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి రాజకీయపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైన మార్పులు, చేర్పులు చేస్తారు. కొంతమంది వ్యక్తుల్ని బయటికి పంపిస్తారు, కొంతమంది వ్యక్తుల్ని అపాయింట్ చేసుకుంటారు. నమ్మకస్తులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారు. వివాహాది శుభకార్యాలు, ఇతరత్ర చర్చలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు అన్నీ కూడా ఒక కొలుక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. అదే కోణంలో రాజకీయపరమైనటువంటి వ్యూహాల్లో శత్రువర్గంలో ఉన్నటువంటి చీలికలు, ముఠాతగాదాలు మీకు ఉపయోగం కలిగే విధంగా మీరు మార్చుకోవాలని చెప్పని ఆలోచన చేస్తారు. భేదాభిప్రాయాలు ఉన్న చోట ఏదో ఒక వర్గాన్ని మీ వైపు లాక్కోవడానికి, డబ్బులు ఖర్చు పెట్టడానికి, వాళ్ళకు ఒక స్థాయి ఇవ్వటానికి, వాళ్ళకు ఒక స్థానం ఇవ్వడానికి మీరు అంగీకరిస్తారు. మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలో భాగంగా బలహీన పడ్డటువంటి పార్టీనే బలపడేటువంటి అవకాశం ఉంది. యాదృచ్ఛికమైనటువంటి కాకతాళీయమైనటువంటి సంఘటనల వల్ల అందుకని ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం చూసి నిర్ణయం తీసుకుందామని చెప్పని మీరు ఆలోచన చేస్తారు. కానీ దానికి సమయం ఉండదు. త్వరితగతిన నిర్ణయాన్ని ఇప్పటికే ఎప్పుడో మీరు నిర్ణయించి ఉండవలసింది. ఇప్పుడైనా చివరి విషయంలోనైనా మీరేదో రకమైనటువంటి మిరకలు చేయకపోతే మీ వాళ్ళని గట్టులు పడేట కష్టమవుతుందని చెప్పి భావిస్తారు. ఆ కోణంలో పావులు కదిపి నూతనమైనటువంటి విషయ వ్యవహారాలు జోడింపజేసుకొని సన్నిహితమైన మిత్రులతోటి, మేధావులతోటి కలిసి మీ సమస్యలను పరిష్కరించగలుగుతారు, అధికారాలను పొందగలుగుతారు, దాన్ని తగినటువంటి మెట్లు వేయగలుగుతారు. ఫ్రీ మెడికల్ సీట్ లభిస్తుంది, సివిల్స్కి ఎంపికవుతారు, జీవితాశయం నెరవేరుతుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన సంకేతాలు ఇప్పటించే అందుతాయి. మనోధైర్యాన్ని కలిగి ఉండండి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సానుకూలమైన వాతావరణంలో, సానుకూలమైనటువంటి పద్ధతుల్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్ని ఆరోగ్యకరమైన రీతిలో పూర్తి చేయగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఐశ్వర్య నాయకుడితోటి స్నానం చేయండి. 12 రాసుల వాళ్ళు కూడాను నాగసింధూరాన్ని ధరించండి. నీళ్ళల్లో తడిపి నాగసింధూరాన్ని ధరించాలి. అందువల్ల అనేక రకాలైనటువంటి నరదృష్టులు మీ దగ్గరికి రావు. అదే కోణంలో పూజా కార్యక్రమాలు విధి విధానంగా చేయండి. మీకు ఇష్టమైన దేవుడికి, మీకు ఇష్టమైన దేవతకి ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టండి. దాని ప్రసాదం ఇంటిల్లిపాది స్వీకరించండి. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.